నిజం నిలకడ మీద తేల్తది, సూది ముల్లగడితే దాగది, నిప్పు లేనిదే పోగరాదు. ఏంది ఇలా శృతి అన్ని శాస్త్రాలే చెప్తుందని చూస్తున్నారా? నేను చెప్పే శాస్త్రాలకు ఈ వార్తకు లింక్ ఉందిలా. లెక్క తేల్తలేదు, లేక ఎంత లెక్క పెట్టినా ఒడిసలేవో గాని మంత్రాల ఇంట్లో ఈడీ ఆఫీసర్ వాళ్ళు సోదాలు చేసిన లెక్క ఇంకా బయటికి చెప్పకపోయిరి. 3 రోజుల కింద అక్రమాస్తులు కుంభకోణం అని పొంగులేటి సారోళ్ల ఇంట్లో ఈడీ ఆఫీసర్ వాళ్ళు సారోళ్ల ఇంట్లో వాళ్ళ కొడుకు సుట్టాల ఇండ్లలో సోదాలు చేసిర్రు. పైసల కట్టెలు లెక్క పెట్టి చేతులు గుంజరేయో ఏమో, మిషిన్లు తెప్పించి మరీ నోట్ల కట్టెలు లెక్క పెట్టిర్రు. 2-3 మిషిన్ తోటి లెక్క పెట్టినా పైసల లెక్క ఇంకా వడవనట్టుంది. 3 రోజులయ్యే మరి ఈడీ వాళ్ళు సారోల ఇంట్లో జొర్రి. మామూలుగా అయితే ఈడీ ఆఫీసర్ వాళ్ళు ఎవరింట్లదన్నా సోదాలు చేస్తే 24 గంటలలో ఎన్ని ఆస్తులు బయట పడ్డాయి, నోట్ల కట్టలు ఎన్నున్నాయి, ఇల్లు జాగలు ఎన్నున్నాయి, బంగారం ఎంతుంది అని ఉన్నదున్నట్టు లెక్కలు చూపిస్తారు. కానీ మంత్రి పొంగులేటి సారోల ఇంట్లో సోదాలు చేసి 3 రోజులు అయిపోయే పొంగులేటి సారోల కుటుంబీకులే టీడీఎస్ కుంభకోణంలో 650 కోట్ల కుంభకోణం చేసిర్రని వార్తలు వచ్చినాయి. ఈ 9 నెలలలో 1300 కోట్లకు పొంగులేటి సారు ఆస్తులు పెరిగినాయట. పేపర్ వాళ్ళకి తెలిసిన లెక్కలు ఇంట్లో జొర్రవాడి సోదాలు చేసి చెక్కింగులు చేసిన ఈడీ ఆఫీసర్లకు తెలవకుండొచ్చినా ఇంకా ఏం ప్రకటన చేయలేదు. దగ్గర దగ్గర ఈ 10 నెలలనే అన్ని కలుపుకుంటే 2000 కోట్ల దాకా ఆమ్దాని వచ్చుంటది. కట్టలు కట్టలు కాదు, రూపాయల నోట్లు గుట్టలు గుట్టలే ఉండొచ్చు. అందుకే 3 రోజుల సంధి ఈడీ ఆఫీసర్ వాళ్ళు ఇరాం లేకుండా లెక్క పెడుతున్నారేమో. ఎన్ని కోట్లు బయట పడతాయో ఏమో పోరి. ఇటు చూస్తే అధికారంలో ఉన్నది సారోళ్ల పార్టీనాయే, సారు మంత్రాయే. లెక్కలు బయట పడనిస్తారో లేక లోపట లోపటనే కథ కథ అనిపిస్తారో అని డౌట్ పడుతున్నారు జనాలు.